హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. చిరంజీవి గారి పైన కొన్ని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వల్ల ప్రొడ్యూసర్ అప్పులి పాలైపోయాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, తోటను కూడా అమ్మేసుకున్నాడు, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు, కోటాను కోట్లు అప్పులు పాలైపోయాడు. సో వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు ఒక బ్యాచ్. సో వాళ్ళందరి గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం, చిరంజీవి గారి మీద, రామ్ చరణ్ మీద ఎవరో ఒక వర్గం మాత్రం అంతర్గతంగా దాడి చేస్తుంది. దాడి చేయడమే కాకుండా విపరీతమైన డెబరేజ్ అంటే నష్టం వాటిల్లో చూస్తుంది. ఇది చిరంజీవి గారు చాలా లైట్గా తీసుకున్నారు. అందరూ నా వాళ్ళే కదా, నాకెవరు హాని తలపెడతారనే ఆలోచనతో ఉండబట్టి ఈరోజు ఇంత నష్టం జరిగింది. నిజానికి వాల్తేర్ వీరయ్య సినిమా అప్పట్లో అయిపోవలసిన సినిమా కాదు, చాలా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. అవును. కానీ అంత ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత హిట్ అవ్వకుండా మామూలుగా జస్ట్ హిట్ అండ్ కొలాప్స్ అయిపోయింది. దానికి కారణం ఒక బలవంతంగా సినిమాని దెబ్బతీసే వాళ్ళు ఉన్నారు. ఇకపోయినట్టయితే ఈ సినిమా, బోళా శంకర్ సినిమా కూడా కేవలం మెహర్ అంటే మనం యాక్చువల్గా ఉన్న వాస్తవాలు చెప్పుకుందాము. ఒకవేళ చిరంజీవి తాలూకు అభిమానులు చూసినా, చిరంజీవి గారు చూసినా, నాగబాబు చూసినా ఈ వీడియోని బాగా గమనిస్తే ఆయనకి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నది అర్థం అవుద్ది. కనుక ఈ వీడియోని గమనించి మనం కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన శ్రేయ అభిలాషుల్లో నేను ఒకడిని. ఓకే. అంటే ఆయనకి నాకు పెద్ద పరిచయాలు లేవు, కానీ ఆయన స్వయం కృషితో ఇంతవరకు వచ్చాడంటే అది చిన్న విషయం కాదు. అసలు సరిగ్గా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా రారాజు ఉన్నాడంటే ఆయనే రారాజు ఖచ్చితంగా. కానీ ఆయన ఏం చేసుకుంటుందంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రాజు నువ్వే అంటే లేదు, నేను మామూలు కలామ తల్లి బిడ్డనే అంటున్నాడు ఆయన. అది ఆయన సంస్కారం, కానీ అది చేతకంతనం కూడా ఇంకొక విధంగా అవుద్ది. సంస్కారం ఒప్పుకుంటున్నాం, కానీ చేతకంతనం అవుతుందన్నమాట. ఆయన మొదట్లో సినిమాల పట్ల కానీ అట్మాస్ఫియర్ పట్ల కానీ ఎన్విరాన్మెంట్ పట్ల కానీ ఎంతైతే శ్రద్ధ తీసుకున్నాడో ఇప్పుడు శ్రద్ధ తీసుకోలేదు. అదే ఈ ఫెయిల్యూర్కి కారణం. ఓకే. బోళా శంకర్ అంత పెద్ద ఫెయిల్యూర్ కాదు. ఆ సినిమాలో బాగానే ఉంది, సినిమా అంతా బాగానే ఉంది, ఈ చిరంజీవి పెర్ఫార్మెన్స్ బాగుంది, తత్త కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కాదంటే కథలో ఉన్నటువంటి ఆ బ్రిస్క్గా ఆ ప్యాకెడ్గా ఆ స్టోరీ లేకపోవడం వల్ల ఇంత తప్పుడేమో దాన్ని పూర్తిగా చెద్దగొట్టి చెప్పి చేటంతా చేశారు. తప్పుగా అంత తప్పు చేయలేదు మెహర్ రమేష్ కూడా. సినిమా ఎవరేజ్ సినిమా, అయితే చిరంజీవితో ఆ సినిమా తీయడం వల్ల సూపర్ డూపర్ హిట్ అయిపోతుందనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. అది సూపర్ డూపర్ హిట్ అవ్వలేదు, అంతే. ఇది డిఫరెన్స్ ఇది అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరో కావాలని ఆ సినిమా మీదేమో ట్రోల్స్ చేస్తూ సినిమా రిలీజ్ అవ్వకముందే కొంచెం కొంతమంది దరిద్రులు, కొంతమంది విధవులు ఏమని విమర్శించారంటే సినిమా ఇంకా 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది, ఈ సినిమా చూస్తే చిరంజీవి పరుగు పోతుందని పెట్టారు, ఈ చిరంజీవి సినిమా పూర్తిగా చెడ్డ పేరు తెస్తుందని పెట్టారు. మరి అలాంటి లాగి లెంపకాయలు కొట్టద్దండి. చిరంజీవి చిరంజీవి కాకపోతే చిరంజీవి వర్గమైనా కొట్టాలి కదా. ఏమరా గాడిద, నువ్వు సినిమా చూసావా, ఏడ్చావా? ఇంకా సినిమా 2 రోజులు ఉంటుండగా సినిమా చిరంజీవి పరుగు పోవడం ఏమిటి, చిరంజీవి తాలూకు అభిమానులు పరుగు పోవడం ఏమిటి, ఎలాంటి మైండ్ గేమ్ ఎక్కడ నేర్చుకున్నావని చాచి చెప్పలు వాయించొద్దు, చెప్పు తీసి కొట్టద్దు. అట్లాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. కనుక ఎలాగ ట్రోల్స్ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకుల తాలూకు మనసుల్ని మార్చి అది చిన్న లోపం అయినట్లయితే పెద్ద లోపంగా చూపిస్తున్నారు. ఒక అవకాశం దొరికింది అంటే మెహర్ రమేష్ ఈజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అయినంత మాత్రంలో అన్ని సినిమాలు ఫెయిల్ అయిపోవాలా? ఈ సినిమా అంత అట్టర్ ఫ్లాప్ సినిమా కాదు, సినిమాని యావరేజ్గా తీశాడు. అది కూడా వేదాలం అనేటువంటి సినిమాని రీమేక్ చేయడమే ఆయన చేసిన తప్పు. అర్థమైందా? సుంకర అని ఎవరు, అనిల్ కుమారు ఈ సినిమాని రైట్స్ కొనుక్కోవడం చాలా తప్పు.
అదే అరకొరా సినిమాని రైట్స్ కొనుక్కోవడం ఏంటి, అక్కడ రోరింగ్ రెస్పాన్స్ ఉన్నటువంటి ఒక సూపర్ హిట్ సినిమా రైట్స్ కొనుక్కొని మనం రీమేక్ చేస్తే బాగుంటుంది కానీ ఆ టైమ్లోనే అరకొరగా ఆడింది, దాని రైట్స్ కొనుక్కోవడం ఏంటి? రైట్స్ కొనుక్కొని పోని ఎవడో సిద్ధహస్తుడు బాగా తెలివైన వాడు బాగా చేసేవాడు వివి వినాయక్ లాంటి వాళ్ళకి ఇస్తే ఏదైనా చేసేవాడు, మెహర్ రమేష్కి ఇవ్వడం ఏంటి? చిరంజీవి వల్ల తప్పు ఉంది మెహర్ రమేష్ని చూపించడం, ఆ రైట్స్ కూరుకోవడం వల్ల ఆయన అనిల్ శంకర్ వల్ల తప్పు ఉంది. కనుక ఇప్పుడు ఏమవుతుంది, సినిమా నష్టపోయాడు, 70 కోట్లు నష్టపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తే తీర్చుకుంటాడు? అక్కడ ఏదో రాజుగారి తోట హోటల్ అమ్మేశాడు, ఏదో అప్పులు తీరుస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ చిరంజీవితోనే సినిమా తీసుకోవాలి, ఎందుకంటే చిరంజీవి క్యాష్ ఇవ్వలేడు కదా, 70 కోట్లు అడిగాడంటే ఆల్రెడీ ఒక 10 కోట్లు వెనక్కి ఇచ్చేసారనే వార్త కూడా ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది. అవన్నీ సర్దుబాట్లు ఉండొచ్చు అండి. 10 కోట్లు ఇవ్వడం అంటే 70 కోట్లు నష్టపోయేవాడికి 10 కోట్లు ఏముంది, ఆడికి అంత బొక్కే కనిపిస్తుంది ఇప్పుడు, ఆడికి ఏమి లేదు, అప్పులు తీర్చుకోవాలి. తీరా రాజుగారి తోట అమ్మి అప్పులు తీర్చేసరికి ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ నేను ఇంత నష్టపోయినా అడిగేసిపోయాడు. ఇప్పుడు ఏజెంట్ సినిమా కూడా నష్టపోయారు కదా, అవునండి, ఒక 40 కోట్ల వరకు నష్టపోయాడు ఆయన ఏజెంట్ వల్ల, వాళ్ళు కేసు వేశారన్నమాట. ఇదంతా మరి పెద్ద మనసు చేసుకొని చిరంజీవి ఆదరించాలి, మళ్ళీ చిరంజీవి సినిమా రావాలి. చిరంజీవి సినిమా వచ్చినా ఈ పద్ధతుల్లో కొనసాగినట్టయితే సినిమా హిట్ అవ్వడం కష్టం. ముందు ఆయన్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆయన్ని ఎవరు మూసేస్తారు, బ్యాచ్ కింద ఫామ్ అయిపోయి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని తగిన బుద్ధి చెప్తే కానీ చిరంజీవి మనలాంటి వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా లాభం లేదండి. ఇప్పుడు చిరంజీవిని పొగిడే వాళ్ళకి లాభం లేదు, కానీ పొగిడే వాళ్ళకి ఎలా లాభం అంటే చిరంజీవి ఆత్మస్థైర్యం ఉంటుంది, అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా సినిమాలు చేయగలుగుతాడు. చిరంజీవి అభిమానులు కూడా కొంచెం మానసికంగా సంతృప్తికరంగా ఉంటారు, కానీ కెరీర్కి ఏ విధంగా హెల్ప్ అవుద్ది? హెల్ప్ అవ్వాలంటే ముందు చీడపురుగుల్ని పొలంలో చీడపురుగులు ప్రవేశించి మొత్తం పంట అంతా పాడు చేస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, వాడి తగిన చికిత్స చేస్తారు, తగిన మందు వేస్తారు, మందు వేస్తే అక్కడే అక్కడ చచ్చిపోతాయి, మళ్ళీ పంట మామూలుగా పండుతుంది. ఈ సూత్రాన్ని గ్రహించి చిరంజీవి గారు వాళ్ళ తాలూకు అంటే శత్రువుల్ని ఏరు పారేసినట్టయితే బాగుంటుంది, కానీ లేకపోతే ఎంతోమంది టెక్నీషియన్స్ ఎంతోమంది ఆర్టిస్టుల లైఫ్ కూడా పోతుందని మనం సవినయంగా మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 10 కోట్లు వెనక్కి ఇచ్చేసారనే వార్త కూడా ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది. అవన్నీ సర్దుబాట్లు ఉండొచ్చు అండి. 10 కోట్లు ఇవ్వడం అంటే 70 కోట్లు నష్టపోయేవాడికి 10 కోట్లు ఏముంది, ఆడికి అంత బొక్కే కనిపిస్తుంది ఇప్పుడు, ఆడికి ఏమి లేదు, అప్పులు తీర్చుకోవాలి. తీరా రాజుగారి తోట అమ్మి అప్పులు తీర్చేసరికి ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ నేను ఇంత నష్టపోయిన అడిగేసిపోయాడు. ఇప్పుడు ఏజెంట్ సినిమా కూడా నష్టపోయారు కదా, అవునండి, ఒక 40 కోట్ల వరకు నష్టపోయాడు ఆయన ఏజెంట్ వల్ల, వాళ్ళు కేసు వేశారన్నమాట. ఇదంతా మరి పెద్ద మనసు చేసుకొని చిరంజీవి ఆదరించాలి, మళ్ళీ చిరంజీవి సినిమా రావాలి. చిరంజీవి సినిమా వచ్చినా ఈ పద్ధతుల్లో కొనసాగినట్టయితే సినిమా హిట్ అవ్వడం కష్టం. ముందు ఆయన్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆయన్ని ఎవరు మూసేస్తారు, బ్యాచ్ కింద ఫామ్ అయిపోయి వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తే కానీ చిరంజీవి మనలాంటి వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా లాభం లేదండి. ఇప్పుడు చిరంజీవిని పొగిడే వాళ్ళకి లాభం లేదు, కానీ పొగిడే వాళ్ళకి ఎలా లాభం అంటే చిరంజీవి ఆత్మస్థైర్యం ఉంటుంది, అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా సినిమాలు చేయగలుగుతాడు. చిరంజీవి అభిమానులు కూడా కొంచెం మానసికంగా సంతృప్తికరంగా ఉంటారు, కానీ కెరీర్కి ఏ విధంగా హెల్ప్ అవుద్ది? హెల్ప్ అవ్వాలంటే ముందు చీడపురుగుల్ని పొలంలో చీడపురుగులు ప్రవేశించి మొత్తం పంట అంతా పాడు చేస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారు, వాడి తగిన చికిత్స చేస్తారు, తగిన మందు వేస్తారు, మందు వేస్తే అక్కడే అక్కడ చచ్చిపోతాయి, మళ్ళీ పంట మామూలుగా పండుతుంది. ఈ సూత్రాన్ని గ్రహించి చిరంజీవి గారు వాళ్ళ తాలూకు అంటే శత్రువుల్ని ఏరు పారేసినట్టయితే బాగుంటుంది, కానీ లేకపోతే ఎంతోమంది టెక్నీషియన్స్ ఎంతోమంది ఆర్టిస్టుల లైఫ్ కూడా పోతుందని మనం సవినయంగా మనం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.